హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారో, బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు వీడియోలో డెలివరీకి ముందు నాకు ఏ టెస్ట్లు అయితే చేశారో, అలాగే ఏ టెస్ట్ చేయించుకుంటేనే డెలివరీ చేస్తా అన్నారో, ఈ వీడియోలో నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. నాకు ఫస్ట్ డెలివరీ సి సెక్షన్ అయ్యింది. సో సెకండ్ డెలివరీ కూడా మోస్ట్లీ సి సెక్షన్ అయి ఉంటుంది, కాబట్టి నేను డేట్ అనేది ముందే ఫిక్స్ చేసుకున్నాను అన్నమాట. సో ఆ రోజు హాస్పిటల్ వెళ్ళినప్పుడు నాకు కొన్ని టెస్టులు చేశారు. ఆ టెస్టులు ఏంటో కూడా నేను మీతో చెప్తాను. అంతకన్నా ముందు మీరు ఎవరైనా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసిన వెంటనే పక్కన ఒక చిన్న బెల్ ఐకాన్ ఉంటుంది కదా, అది క్లిక్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల నేను చేసే ప్రతి వీడియో మీ వరకు వస్తుంది అన్నమాట. ఇప్పుడైతే నేను ఏమేమి టెస్టులు చేయించుకున్నానో చూద్దాము. నేను మార్నింగ్ 5 వెళ్ళాను హాస్పిటల్కి. సో ఇక్కడ టైం చూస్తున్నారు కదా, 5:55 అయింది. సో ఆ టైంకి నాకు ఈ టెస్టులు చేయించుకోమని చెప్పారు. డెలివరీకి ముందు ఈ టెస్టులు అనేది చేస్తారు, అంటే బ్లడ్ ఎంత ఉంది, ఏమైనా ప్రాబ్లం ఉందా, షుగర్ టెస్ట్, సో అలాంటివన్నీ చేస్తారన్నమాట. సో అలాగే నాకు చేశారు, బ్లడ్ శాంపిల్స్ తీసుకున్నారు. దీంట్లో ఏంటంటే బ్లడ్ గ్రూప్ గురించి, అలాగే బ్లీడింగ్ టైం, క్లాటింగ్ టైం గురించి, సిబిటి అంటే కంప్లీట్ బ్లడ్ ప్రెషర్, అలాగే యూరిన్ అనాలిసిస్, సో అన్నీ కూడా టెస్టులు చేస్తారు. సో వీటన్ని టెస్టులు చేస్తాకి కాస్ట్ వచ్చేసి 3000 అవుతుంది. కాస్ట్ వచ్చేసి ఏరియాని బట్టి డిఫర్ అవుతుంది. సో నేను చూపించుకున్న హాస్పిటల్లో ఆ ఏరియాలో కాస్ట్ ఇంత ఉందన్నమాట. మీరు డేట్ చూస్తున్నారు కదా, 22 ఫిబ్రవరి, అలాగే టైం కూడా ఉంది కింద 5:55 అని. టెస్ట్లు అని ఇచ్చేసాను, ఇంకా 1 అవర్ లోపలే నాకు రిపోర్ట్స్ అనేది వచ్చేసాయి. ఇప్పుడు నాకు రిపోర్ట్స్ చూపిస్తాను. బ్లడ్ అయితే నాకు ఇంకా కొంచెం తక్కువే ఉంది, 11.3 ఉంది. నార్మల్గా అయితే 11.5 అన్న ఉండాలి. సో పర్లేదు కాబట్టి ఓకే. బ్లడ్ మరీ తక్కువ ఉంటే ఆపరేషన్ చేయరన్నమాట, మనకి బాటిల్స్ బ్లడ్ ఎక్కిస్తూ ఉంటారు. సో అందుకే పేషెంట్ కండిషన్ బట్టి వాళ్ళు ఆపరేషన్ చేయాలా వద్దా అని డెసిషన్ తీసుకుంటారు. అలాగే ఇక్కడ టెస్ట్ బ్లడ్ గ్రూప్, సో బ్లడ్ గ్రూప్ టెస్ట్ చేస్తారు. అలాగే వేరే డిపార్ట్మెంట్ ఆఫ్ బయోకెమిస్ట్రీ అని ఈ టెస్ట్ కూడా చేశారు. సో అన్నీ కూడా నార్మల్గానే వచ్చినాయి. మన బాడీలో షుగర్ ఎంత ఉంది, అలాగే బ్లడ్ యూరియా, సో అవన్నీ కూడా మనకు వచ్చేస్తాయి అన్నమాట. ఇంకొకటి బయోకెమిస్ట్రీ కూడా ఒక రిపోర్ట్ అనేది వచ్చింది, ఇది కూడా నార్మల్గా ఉంది. ఇంకా సెరలాజీ అని ఇచ్చారు, అంటే ఇది HIV ఉందా లేదా అని చెప్పేసి టెస్ట్ చేస్తారు అన్నమాట. ఇది కూడా నెగిటివ్ వచ్చింది, అంత నార్మల్గానే ఉంది. ఇంకొకటి ఏంటంటే యూరిన్ ఎగ్జామినేషన్ తీశారు కదా, ఇవి కూడా టెస్ట్ చేశారు. సో ఇది కూడా మొత్తం రిపోర్ట్స్ అన్నీ కూడా నార్మల్గానే వచ్చింది. ఇది చూస్తున్నారు కదా, ఇది ECG అన్నమాట. సో హాస్పిటల్ అడ్మిట్ అయిన వెంటనే మనకి ECG అనేది కంపల్సరీ తీస్తారు. డెలివరీ పేషెంట్కే కాదండి, ఎమర్జెన్సీలో ఎవరు అడ్మిట్ అయినా కానీ ECG కంపల్సరీ తీస్తారు. హై BP ఎక్కువ ఉన్నా కానీ ఆపరేషన్ అనేది చేయరు. ప్రజెంట్ ఉన్న సిట్యుయేషన్లో ఇంకొక కొత్త టెస్ట్ కూడా చేయించుకోమన్నారు, అదేంటంటే కోవిడ్ టెస్ట్. నేను ఈ టెస్ట్ వద్దానమాట అసలు సపోర్ట్ చేయలేదు, ఎందుకంటే వాళ్ళు పెద్ద ఒక నిడిల్ ఉంటుంది, ఆ నిడిల్ అంతా కూడా హాఫ్ ఆఫ్ ది నిడిల్ మన నోస్లో పెడతారు. అది పెట్టేటప్పుడు ఏంటంటే చాలా పెయిన్ అనిపిస్తూ ఉంటుంది, అలాగే తుమ్మద్దని కూడా చెప్తారు. అప్పుడు నాకు వాళ్ళు ఏం చెప్పారంటే, ఈ టెస్ట్ చేయించుకుంటేనే డెలివరీ చేస్తాము, లేకపోతే డెలివరీ చేయమని చెప్పారు. సిస్టర్స్ అయితే పేషెంట్ అసలు సపోర్ట్ చేయట్లేదని చెప్పారు. వాళ్ళు 2 హ్యాండ్స్ పట్టుకొని మరి నాకు టెస్ట్ అనేది చేశారు. అట్ లాస్ట్ టెస్ట్ అనేది చేయించుకున్నానండి. సో దీని వెనకాల ఎక్స్పైరీ డేట్ అవన్నీ కూడా ఉంటాయి. ఇంకా దీని రిజల్ట్ కూడా వచ్చేసింది, నెగిటివ్ అని వచ్చింది. ఇక్కడ చూస్తున్నారు కదా, నేమ్ అనుష, అలాగే రిజల్ట్ వచ్చేసి నెగిటివ్ అని కూడా ఉంది. అన్ని రిపోర్ట్స్ నార్మల్ వచ్చి, అలాగే కోవిడ్ కూడా నెగిటివ్ వచ్చిన తర్వాత నన్ను ఆపరేషన్ థియేటర్లోకి తీసుకొని వెళ్ళారు. సో అది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నేను మిమ్మల్ని కలుస్తాను నెక్స్ట్ వీడియోలో. బాయ్.